రోడ్ ఎటు? సన్ ఎటు ఉందంటే వెస్ట్ అటు, సో రోడ్ ఎటు ఉండొచ్చు? సన్ను ఎన్నిసార్లు చెప్పాలరా? రానా, ఇంకోసారి చేయేసి బూతులు తిడతాను. వదిలేండి, పదండి, అనవసరం గొడవలేదు. ఇటు రోడ్ వస్తుందా? నాకు మాత్రం ఏం తెలుసు, ట్రై చేయాలి. తెలియని అడవి అడవిలోకి ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చానా? నడుము పట్టుకుని ట్రైన్లోకి లాగేద్దాం అనుకుంటే అడ్వాంటేజ్ తీసుకోవద్దన్నారు. ఇక్కడికి వచ్చి పడ్డాం. లేకపోతే నువ్వు నడుము పట్టేసుకుంటే ఒప్పేసుకుంటారా? బాబోయ్, గొప్ప నడుము, దాన్ని పట్టుకోవడం ఎంత దూరం వచ్చాము? నాకంతా తెలుసు, చెయ్యవు. అక్కడ గుళ్ళో మీ ఫ్రెండ్స్ వదిలేద్దామంటుంటే వాళ్ళని కన్విన్స్ చేసావు. ధాబాలో కూడా వాళ్ళకేదో కహానీలు చెప్పి ఒప్పించావు. కనిపెట్టలేను అనుకుంటున్నావా? బాగా ముదురు. ఎంతమందిని చూశాను. అయ్యో బాబోయ్, అవ్వా అవ్వా, ఏదో పాపం ఆడపిల్ల ఆపదలో ఉందని హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంత బ్యాడ్గా ఆలోచిస్తారా? ఈ అడవిలో వదిలేసిన దారిని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది చూడండి. ఎల్ల ఎల్లవయ్యా, ఈ అడవులు నాకేం కొత్త కాదు. అమెరికాలో అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నారా? పోయారా? పోయేలా ఉన్నాను. హెల్ప్ మీ దానయ్య. అమెజాన్ ఫారెస్ట్ లో తిరిగిన వాళ్ళు, మీకు మేమే హెల్ప్ చేస్తానండి. మనసులో పెట్టుకోకయ్యా, చేతులకి దండం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి పోతాను. వస్తున్నాను, ఉండండి, అరుస్తారండి. అలాంటి మంచి మనుషుల్ని బాధ పెడితే ఇలాంటివే జరుగుతాయి. మరి అయినా ఈ రోజుల్లో ఒకరి కోసం ఎవరు లైఫ్ రిస్క్ చేస్తారు? అలాంటి అమ్మాయి కూడా తప్ప. నడు అండి, పట్టుకుంటే మళ్ళీ బూతులు తిడతారు. సరే రండి, గిట్టుకి తంటి వేసండి. చూడటానికి సిమ్గానే ఉన్నారు కదండి, ఎంత పొరుగు ఉన్నారండి. ఫోన్ పెట్టేమోనండి, జాగ్రత్త, నన్ను కంత నాత్తారు. ఇప్పుడు పట్టుకుని వచ్చింది ఏదో అప్పుడే పట్టుకుని వస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఏంటది? నడువు అండి. షట్ అప్. ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పే ఉందండి. అక్కడ పట్టుకుంటే తప్పైంది, ఇక్కడ పట్టుకుంటే తప్పు కదా? ఇక్కడ పట్టుకుంటే కరెక్ట్ అయింది, అక్కడ పట్టుకుంటే కరెక్ట్ కదా? పట్టుకోవడం పట్టుకోవడం అని 10 సార్లు అనుకు, వినడానికి చిరాకేస్తుంది. కాదండి, అక్కడ పట్టుకున్నా ఇక్కడ పట్టుకున్నా పట్టుకోవడం పట్టుకోవడమే కదా. ఆ టాపిక్ వదిలే, వేరేదైనా మాట్లాడు. ఇంకేం మాట్లాడతానులేండి. మొన్న కార్లో ఎవరో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావంట కదా, రాములమ్మ చెప్పింది లేవయ్యా. మీ ఆడాలో 5 నిమిషాలు కలిసింటే చాలు, ఊళ్ళో సోదంతా చెప్పేసుకుంటారు. అది సర్లేవయ్యా, ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలీదు కదా. నాకు అనిపించింది. ఎక్కడ? అదే, నాకు కనిపిస్తుందని చెప్తున్నాను. సరే, కనిపించిందే అనుకో. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఏమండి, నీ నేటివ్ క్వశ్చన్స్ నాయకు సమాధానం లేదు. ప్రేమకు నమ్మకం పునాది అని సినిమా డైలాగ్ నా బాగా నచ్చింది, దానికి ఫిక్స్ అయిపోయాను. ధనయ్య, నీ పేర్లాగే నీ బుర్ర కూడా ఓల్డ్ మోడల్ అయ్యా. థ్యాంక్స్. నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఏర్పాటు చేయి. పూజ, ఏమైపోయింది? పూజ, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఎందుకు టెన్షన్? ఎందుకంత టెన్షన్ అని అడుగుతున్నాను. టెన్షన్ అంటే ఏముంది? మళ్ళీ మళ్ళీ పడిపోయావా? ఏంటి? అదేనయ్యా, ఇంతకు ముందు ఎవరినో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావు, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావు. మీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా, ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు. అబ్బా, మీ అమ్మాయిలు మాత్రం మీరు చెప్పే సొల్లు కబుర్లు అన్ని వింటూ బర్త్డేస్ కి వాలంటైన్ డేస్ కి 10 రూపాయలు పెట్టి గ్రీటింగ్ కార్డ్ మొహన్ కొడితే చాలు. డమ్మాలి, అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనుకోకపోతే మీ గురించి కొంచెం తెలుసుకోవచ్చా? ఇఫ్ యు డోంట్ మైండ్. నేను అమెరికా నుంచి ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఐ లాస్ట్ మై పాస్పోర్ట్. అది వచ్చేంత వరకు కర్నూలులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. దాట్స్ ఇట్. వాట్ అబౌట్ యు దానయ్య? నా పేరు దానయ్య కాదు, చందు. చందు? మరి ఎందుకు అలా చెప్పావు? మా ఫ్రెండ్స్ అది తెలివి.
మనోడు వచ్చాడ్రా, ఏంట్రా దెబ్బ ఏంట్రా కట్టిండ్రా, ఏమైందిరా? ఏం లేదురా, ఇక నా వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇగో మీ ఆర్నమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చందు, నిన్నప్పటికీ మర్చిపోలేను. ఐ రియలీ మిస్ యూ. కీప్ ఇన్ టచ్. ఎలా? అదే టచ్లో ఎలా ఉండాలని. నా ఈమెయిల్ ఐడి మనీషాకి ఇచ్చాను. నేను ఇస్తాను లేదా, రారా. పూజ ఫ్రెండ్ వచ్చేదాకా వెయిటింగ్ రూమ్ లో వచ్చి అవేం చేస్తాను లేరా, బస్సు వెళ్ళిపోతే మనం తెల్లాలు వెయిట్ చేయాలి. పద పద వస్తామండి. అమెరికాకి ఒక ఫోన్ చేయాలి. హలో హలో గౌతమ్, నేను పూజని మాట్లాడుతున్నాను. పూజ, ఆర్ యు ఓకే? యా, ఐ యామ్ ఫైన్. వాళ్ళ నుంచి తప్పించుకొని జస్ట్ ఇప్పుడే కర్నూల్ రీచ్ అయ్యాను. వాట్ అబౌట్ మై పాస్పోర్ట్ అండ్ వీసా? పూజ, ఇట్స్ గోనా టేక్ అనదర్ 10 to 15 డేస్. అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉంటావు? కర్నూల్లో మన సవిత ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఉంటాను. అయ్యో, సవిత వాళ్ళు ఇప్పుడు చికాగో వచ్చారు. షిట్, మరి ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ అండ్ వీసా అరేంజ్ చేసి పంపించి. ఐల్ కీప్ ఇన్ టచ్ విత్ యు. ఓకే, ఓకే, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ గాడ్. ఏమైంది? మా ఫ్రెండ్ సవిత ఇప్పుడు ఇక్కడ లేదు, అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలో వీలులా. అవును, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు? దిస్ ఇస్ ఫర్ యు. నా జ్ఞాపకంగా ఇది మీకు ఇవ్వాలనిపించింది. థ్యాంక్ యూ. పూజ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? నా పాస్పోర్ట్ వీసా అరేంజ్ చేసి 10 డేస్ లో గౌతమ్ పంపిస్తానన్నాడు. అంతవరకు నేను 2 రోజులకే సగం అయ్యా, 10 రోజులు అంటే ప్రాణాలు పోతాయి. రాజుగారు, పూజను అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనుకోకపోతే ఒక ఐడియా చెప్పండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.